హలో ఫ్రెండ్స్, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి అక్కడ మనకు గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ అని ఇచ్చారు. సో ఈ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ అంటే ఏ ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు అనేది చాలా వరకు డౌట్ ఉంది. సో ఈ వీడియోలో నేను దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అన్నమాట. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అప్లై, మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు క్వాలిఫికేషన్ అనే దగ్గర క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో బీఎస్సీ సైన్సెస్ అని ఇచ్చారు. సో ఏ సైన్సెస్ వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు అనేది మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. సో బీఎస్సీ ఇన్ శానిటేషన్ సైన్సెస్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బయోటెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మైక్రోబయాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బాటనీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ జువాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ బయోసైన్సెస్, ఇంకా హానర్స్ అన్నమాట. సో శానిటేషన్ సైన్సెస్, బయోటెక్నాలజీ వీటిల్లో హానర్స్ చేసిన వాళ్ళు, ఇంకా మైక్రోబయాలజీలో హానర్స్ చేసిన వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో హానర్స్ చేసిన వాళ్ళు, ఇంకా బాటనీలో హానర్స్ చేసిన వాళ్ళు, ఇంకా జువాలజీ బయాలజీ సైన్సెస్లో వీటిల్లో హానర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకు సబ్జెక్ట్స్ అనేవి మెన్షన్ చేశారన్నమాట. ఈ వీటిల్లో మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ అంటే బీఎస్సీ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తోటి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అంటే అది కూడా సైన్స్ సబ్జెక్టే కదా, దానికి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అనేది చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో కూడా అడిగారు. సో ఫస్ట్ నేను ఇంత క్లారిటీగా చూడలేదన్నమాట. సో ఇది ఈ క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో మీకు స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవే వస్తాయి బీఎస్సీ కింద అనేది చూపిస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అలాగే ఎంఎస్సీలో శానిటేషన్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఇంకా ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ బయోసైన్సెస్, సో వీటిల్లో ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా బీఎస్సీ సైన్సెస్ అంటే శానిటేషన్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, బయోసైన్సెస్. సో వీటిల్లో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదంటే బీఎస్సీ హానర్స్ చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇంకొక క్లారిటీ అయితే వచ్చేసింది, బీఎస్సీ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ ఇవి చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనే క్లారిటీ అయితే వచ్చేసింది. సో మీరు అలా చేసి ఎవరైనా అప్లై చేయాలని అనుకుంటే చేయకండి. సో ఇవి స్పెసిఫిక్ సబ్జెక్టులో మీకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టుకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.